ఈరోజు మనం 17వ పాశంలో ప్రవేశించాం. చాలా అద్భుతమైనటువంటి పాశురం ఈ 17వ పాశురం. ఇందులో మనకి ముందుగా పాశం అనుసంధానం చేసుకుంటే అంబరమే తన్నీరే శోరేయరంజయ్యం ఎంబెరుమానంద గోపాలాయెందిరాయ్ కొంబనార్కెల్లాం కొడుందే కులవిడక్కే எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூடரத்தோங்கி உலகடந்த உம்பர் கோமானே துரங்காதெழுந்திராய் செம்பொர் கலடி செல்வாபல தேவா உம்பு யுனேயும் உரங்கேலோரிம்பாய். சாலா அத்தமைனட்டுவண்டி பாசுரம். தீண்டலோபல அன்ன வஸ்திரால குறிஞ்சி செப்தாரு. தீண்டலோபல ஈ பாசுரலோபல அன்னமு வஸ்திரமு நீரு அந்தே ஈ பேசிக் கமோடிட்டீஸ் அண்டாம் கது மனு. ఈ ప్రపంచంలో మనకి ముఖ్యంగా బతకడానికి మనకు కావలసినవి ఏమిటి అన్నటువంటి వాటి గురించి చక్కగా ఆనాడ తల్లి ఆనాడే చెప్పింది. ఈనాడు మనకు అవే కావాలి. కానీ అవి ఇచ్చేదెవరు, ఎలా పుచ్చుకోవాలి, ఎలా వినియోగించాలనేటువంటిది మనకి తెలియాలి. అయితే ఈ పాశం లోపల మనకి అంబరమే తన్నీరే, నీర్ అంటే నీరు, తన్నీర్ అంటే ఏంటి, చల్లటి జలము, చల్లటి నీరు. అంబరమే అంటే ఏంటి, వస్త్రములు అని చెప్పని. మనం అంటుంటాం కదా పట్టు పీతాంబరాలు అంటే పట్టు చీర అంటాం కదా పట్టు పీతాంబరం. అలాగంటే అంబరం అంటే ఏంటంటే మనకి వస్త్రం అనమాట. అది ఏదో ఏ వస్త్రాలు కావచ్చు. వస్త్రములు, అంబరమే, తన్నీరే, చల్లటి నీటిని. తర్వాత షోరే. షోరే అంటే ఏంటి, అన్నము. మాకు కావాల్సిందేవే కదా, మనకు కట్టుకోవడానికి బట్ట కావాలి. తర్వాత మనకి ఇంకేం కావాలి, తాగటానికి మంచి నీళ్లు కావాలి, తినడానికి మంచి ఆహారం కావాలి, అన్నం కావాలి. ఈ మూడిటిని కూడా అరం శయ్యం అంటే చక్కగా విరివిగా దానం చేసేటువంటి ఎంబెరుమా నందగోపాల ఎళిందిరాయ్. మా నందగోపాల ప్రభు మీరు లేవవలసింది అని చెప్పని కృష్ణుడు తండ్రి అనేటువంటి నందగోపాల వారిని మేలుకొలుపుతున్నారు మొట్టమొదటిగా. ఈ పాశంలో ఉండేటువంటి ఒక విచిత్రమైన సన్నివేశం ఏంటంటే అక్కడ ద్వారపాలకుడు అనుమతించారు అనేది పాశం లోపల. చక్కగా బిలబిలబిల వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయేసరికి చక్కగా మంచాలు ఉన్నాయి. ఆ మంచాల మీద ఓ నలుగురు పడుకుని ఉన్నారట. ఈ నలుగురు పడుకున్న వాళ్ళు ఎవరంటే నందగోపుల వారు శయనించున్నారు, ఆ పక్కనే యశోదాదేవి శయనించుంది, ఆ పక్కనే మన నలనయ్య కృష్ణుడు పడుకుని ఉన్నాడు, ఆ పక్కన బలరాముడు పడుకుని ఉన్నాడు. ఇట్లా నలుగురు పడుకుని ఉన్నారు. ఉన్నప్పుడు ఒక క్రమ పద్ధతిలో చక్కగా మేలుకొలుపుతున్నారు. అంటే మనం ఏమనుకున్నాం నిన్న, మన నందగోపుడు అంటే ఆచార్యుడు అని చెప్పని, ఆచార్య వైభవం అని చెప్పని అనుకున్నాం మనం. నాయక నాయనింద నందగోపనుడే అని చెప్పన్నాం. అంటే నందగోపుడు నాయకుడే కాదు, ఆచార్యుడు కూడా గురువు అని చెప్పని మనం అనుకున్నాం. ఏంటి ఆయన ఎలాగా ఎలా గురువు అంటే మనకి తర్వాత మెల్లిగా మనం దాంట్లో వెళ్ళినట్టయితే మనకే అందులో ఉన్నట్టు విశేషాలు మనకి తెలుస్తాయి. ముఖ్యంగా దీంట్లో నందగోపాల ఇడుందురా అని చెప్పన్నారు. ఇవన్నీ కూడా విరివిగా దానం చేసేటువంటి నందగోపుల వారు మేలుకొనమని ప్రార్థించారు. కానీ నందగోపుల వారు మేల్కొనలేదట. పక్కన సరే నందగోపుల వారి ప్రియ పత్ని ఉంది కదా యశోదేవి దేవి, ఆవిడ్ని మేల్కొలుపుదామని చెప్పని వెళ్ళారు. కొంబనార్కెల్లాం కొడుందే కులవిడక్కే ఎంబెరుమాటి యశోదాయ్ అరివురాయ్. కొంబనార్కెల్లాం కొడుందే కులవిడక్కే, రెండు పదాలు ప్రయోగించారు ముందుగా. ఆ ముందు పదాలు ఏంటంటే అవి, కొంబనార్కెల్లాం అంటే నీటిలో గొప్ప ప్రవాహం వచ్చినప్పటికీ కూడా కొట్టుకుపోకుండా వంగుతుంది, కానీ చచ్చిపోదు, విరిగిపోదు, అలాగే ఉంటుంది, లేతగా ఉంటుంది. ఒక చిన్న ఒక తీగపాటి ఒక మొక్క లాంటిది ఒకటి ఉంటుంది సార్, దాన్ని ప్రబ్బలి మొక్క అని చెప్పని అంటారు. ప్రబ్బలి మొక్క అది ఏది ఎంత ప్రవహించినా ఏదో ఫ్లడ్ వచ్చినా అది కొట్టుకుపోదుటది. ఎలా ఉండేది దాని లోపల, అది చాలా నాజూక్గా ఉంటుంది, మనం తుప్పితే వెంటనే తునిగిపోతుంది. పైన దానికి ఉండేటువంటి చిగురు ఏదైతే ఉందో చిగురు ఇంకా మృదుగా ఉంటుందట. చిగురు కనుక ఏదన్నా కనుక కొంచెం కనుక తెగినట్టయితే మిగిలిన చెట్టు అంతా కూడా వాడిపోదు, ఆ తీగంతా కూడా మొత్తం వాడిపోతుందట. అలాగా అత్యంత సుకుమారమైనటువంటి ఓ అమ్మ అంటున్నారు. కొంబనార్కెల్లాం కొడుందే, ఒక చిగురు వంటి దాన అంటే ఏంటి, ఈ గోపకులం అంతా ఏదైతే ఉందో వీళ్ళందరికీ కూడా స్త్రీల లోపల ఒక మణి మాణిక్యం వంటి దాన అన్నట్టుగా, ఒక చిగురు వంటి దాన అంటున్నారు. కొంబనార్కెల్లాం కొడుందే కులవిడకే, మా యొక్క గోపకుల వంశములంతా ఏదైతే ఉందో దీంట్లో మన స్త్రీలందరికీ కూడా వీళ్ళందరి లోపల కూడా ఒక మాకందరికీ కూడా ఒక కుల దీపం,
కుల విలక్కే అంటే ఒక చక్కటి దీపం వంటి దాన మా అందరికీ కూడా అని చెప్పని అంటున్నారు. కొంబనార్కెళ్ళాం కొడుందే కుల విలక్కే, ఎవరు ఆవిడ? ఎంబెరుమాటి అంటే మా యొక్క రాజ్యని, అంటే మా రాణి అనమాట. నందగోపుల వారు కనుక రాజైనప్పుడు, ఎంబెరుమాన్ అయినప్పుడు ఈవిడేమవుతుంది? ఎంబెరుమాటి అవుతుంది, అంటే రాణి అవుతుంది అనమాట. అయితే ఆ రాణిగారిని అడుగుతుంది, ఇందాక రాజుగారిని అడగటం అయింది, ఇప్పుడు రాణిగారిని అడుగుతున్నారు. కొంబనార్కెళ్ళాం కొడుందే కొల విలక్కే ఎంబెరుమాటి యశోదాయ్ అరివురాయ్, ఓ యశోదాదేవి నీవు చక్కగా మేలుకొనవలసింది అని చెప్పని అంటున్నారు. నందగోపుల వారు లేవలేదు, యశోదాదేవి లేవలేదు. మరి ఇంకేం చేయాలి అని ఆలోచించి ఆ పక్కనే పడుకున్నట్ట మన స్వామి పడుకున్నట్ట, ఎవరైనా కృష్ణ పరమాత్మ పడుకున్నట్ట. చూడగానే ఆయన చక్కగా పాదాలు అలా పడుకొని అలా కొంచెం పాదం విశాలంగా చేసి పడుకోగానే ఆ పాదాలు చూడగానే వీళ్ళకి ఏం గుర్తుకొచ్చింది? త్రివిక్రమ అవతారం కొద్దిగా గుర్తుకొచ్చిందిట. గుర్తుకొచ్చి ఆ అవతారం ధరించిన వాడివి నువ్వే, ఆ యుగం లోపల అంతటినీ మొత్తం కొలుచుకున్నవాడివి కూడా నువ్వే. అంతా కొలుచుకున్నప్పుడు అందులో మేలేమా? కాబట్టి మమ్మల్ని ఆదరించిన బాధ్యత నీకు లేదా అని చెప్పని అంటున్నారు. దీంట్ లోపల అంబర మూడరత్తు అంబరం ఊడరత్తు ఓంగి ఉలగడంద, అంబరం ఊడరత్తు ఓంగి ఉలగడంద అంటే ఏంటి? ఇక్కడ అంబరం అంటే ఏంటి అర్థం? ఆకాశం అనే అర్థం. అంబరం అనే పదానికి ఆకాశం అనే అర్థం ఉంది, వస్త్రం అనే అర్థం ఉంది. మొట్టమొదటి అంబరమే తన్నీరే అని చెప్పినప్పుడు అక్కడ వస్త్రం, ఇక్కడ అంబరం అంటే ఆకాశం. ఆకాశం అంబరం ఊడరత్తు ఓంగి అంటే ఆకాశం అండభితినే ఛేదిస్తున్నాడు అన్నట్టుగా దాన్ని భేదించుకుని, అండ కటాహాన్ని భేదించుకుని కూడా పైకి ఇంకా పైకి పెరిగినటువంటి అంబర మూడరత్తు ఓంగి అంటే పెరిగి, ఓంగి ఉడగడంద పెరు కొలుచుకున్న లోకాలన్నీ కొలుచుకున్నటువంటి ఉంబర్ కోమాని ఉరంగాదు ఎడందిరాయ్. ఉంబర్ కోమాని అంటే ఏంటి? దీని లోపల సకల లోకాలకి ప్రభు అయినటువంటి నీవు నిద్రించడం తగదు అంటున్నారు. దీని లోపల అంబర మూడలతోంగి ఉలగడంద ఉంబర కోమానే ఉరంగాదు ఎడందిరాయ్ అని చెప్పిన ఆయన ప్రార్థన చేశారు కృష్ణ పరమాత్మని. అయినప్పటికీ కూడా నందగోపుడు లేవలేదు, యశోద లేవలేదు, కృష్ణ పరమాత్మ లేవలేదు. అన్నన్నా ఎంత పని చేశాం? కృష్ణుడికి అత్యంత ప్రాణభూతుడైన వారు ఎవరు అంటే బలరామదేవుడు, బలరాముడు. మరి అన్నగాని లేపకుండా తమ్ముడిని లేపితే మరి కోపం రాదా? కొంచెం నొచ్చుకున్నాడేమో స్వామి చక్కగా శయనించాడు అనుకున్నారు. ఇప్పుడు బలరాముడిని మేలుకొలుపుతున్నట్ట. బలరాముడు ఇంతకు క్రితం యుగం లోపల, అంతకు జన్మ లోపల ఆయన ఎవరు అంటే మొట్టమొదటి ఆయన ఎవరంటే శేషుడు, అంటే ఆదిశేషుడే బలరాముడు, కృష్ణుడే సాక్షాత్తు నారాయణుడు. అయితే విశేషం ఏంటంటే ఆదిశేషు మీద శయనించేవాడేవాడు నారాయణుడే కదా, అంటే ఎవరు? బలరాముడు ఇప్పుడు ఏమయ్యాడు? ఆ పూర్వజన్మలో ఆయన మొట్టమొదటి జన్మ లోపల ఆయన పక్క అయ్యాడు, మంచి శయ్య అయ్యాడు ఆయన. ఎక్కడన్నా శయ్య మీద ఒక పక్క మీద పడుకున్నవాడు నిద్రపోతాడా లేకపోతే పక్క నిద్రపోతుందా? ఇదేంటి, మనం పక్క మీద పడుకున్నప్పుడు పక్క నిద్రపోకూడదు కదా, నిద్రపోయి దాని మీద పడుకున్న వాడిని నిద్రపోవాలి. మనం ఎవరికి చెయ్య నువ్వు? స్వామికి చెయ్య లాంటి వాడివి. అలాంటివి స్వామి నువ్వు పడుకోవటం కాదయ్యా, నువ్వు లేవాలి అని చెప్పి అంటున్నారు. ఏం చెప్తున్నారు ఇందులో? పద శం పొర్ కలడి చల్వా బలదేవ. శం పొర్ కలడి అంటే, శం అంటే ఎరుపు రంగం, పొన్న అంటే బంగారం. శం పొర్ కలడి అంటే ఏంటి? ఎర్ర రంగు చక్కటి బంగారు కడియాన్ని ధరించినటువంటి ఓ బలరామదేవ, శం పొర్ కలడి చెల్వ సంపన్నుడా బలదేవ, శం పొర్ కలడి చెల్వ బలదేవ. ఉంబియుం నీయుం ఉరంగేలో రెంబావాయ్. ఉంబియుం నీయుం అంటే ఏంటి? నువ్వు, నీ తమ్ముడు, మీ దగ్గర కూడా లేవాలి అని చెప్పని మేలుకొలుపు పాడుతున్నారు ఈ పాశం లోపల. బాగానే ఉంది. అయితే ఇందులో మనకి మొట్టమొదటిగా తీసుకుంటే అంబరమే తన్నీరే షోరే అరం జయ్యం అనేటువంటి నందగోపాలుడు అని చెప్పి చెప్పారు. నిజానికి మనం శ్రీమద్ భాగవతం చూసినా, శ్రీమద్ విష్ణు పురాణం మనం చూసినప్పటికీ కూడా ఎక్కడా కూడా నందుడు అటువంటి దానకర్ణుడు అనేటువంటి సంఘటనలు మనకి ఎక్కడా కూడా మనకి కనబడవు. కానీ మా ఆంధ్రాల తల్లి కనిపించింది ఎలా కనిపించిందో అంటే, చూస్తే మనకి ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో, ఈ మూడు గుణాలు, అంబరమే అంటే మంచి మంచి వస్త్రాలు దానం చేయటము, మంచి మంచి చక్కటి నీళ్లు దానం చేయటము, లేకపోతే ఇంకోటి మూడవది అన్నం దానం చేయటం, ఇటువంటి ఎవరి దగ్గర కనబడతాయి? కృష్ణ పరమాత్మలో మనకి కనబడతాయి. అంటే అమ్మవారు అంటుంది, తండ్రిలో లేని గుణాలు కొడుకు ఎక్కడి నుంచి వస్తాయి? కొడుకు గుణాలు ఉన్నాయంటే తండ్రి నుంచి కదా వచ్చినటువంటిది, కాబట్టి నందుడు అటువంటి వాడు అని చెప్పి అంటుంది. మరి కృష్ణుడికి ఆ గుణాలు ఉన్నాయంటే అంబరమే అంటే మంచి మంచి వస్త్రములు ఇచ్చినవాడు. ద్రౌపది వస్త్రాపహరణం, ద్రౌపదిని దుశ్శాసనుడు సభలోపల మొత్తం అంత బట్టలన్నీ కూడా ఊడ్చేసిన చీరలన్నీ లాగుతున్నప్పుడు, అప్పుడు
ఆ సందర్భం లోపల కృష్ణ పరమాత్మ అక్కడే ద్వారకలో ఉన్నాడు. అక్షయమైనటువంటి వరువలు ఇచ్చి కాపాడాడు. కాబట్టి వస్త్రం అంబరమే, తర్వాత తన్నీరే. ఒక పర్యాయం యుద్ధ రంగం లోపల కృష్ణార్జునులు వాడు యుద్ధభూమిలో ఉన్నారు, ఎక్కడ కూడా చుక్క నీరు దొరకలేట గుర్రాలన్నీ కూడా డస్సిపోయి ఉన్నాయట, అలిసిపోయి ఉన్నాయట. ఆ సందర్భం లోపల కృష్ణుడు తన వారుణాస్త్రాన్ని ప్రయోగించి భూమిలోకి ప్రవేశింపజేసి ఆ వారుణాస్త్రాన్ని ప్రయోగించి జలధార పైకి తీసుకొచ్చాట. ఆ జలధారతోటి గుర్రాలకి తన గుర్రాలన్నిటికీ కూడా ఈ యొక్క నీళ్లు పెట్టాట వాటన్నిటికీ కూడా. కాబట్టి అంబరమే, తన్నీరే, షోరే. షోరే అంటే, షోర్ అంటే మనకి అన్నం. అన్నం ఎక్కడిచ్చాడు కృష్ణ పరమాత్మ అంటే, మనకి ఈ యొక్క భారతంలోనే ఒక చిన్న వృత్తాంతం చెప్తారు అక్కడ. ఎటువంటిది, దుర్యోధనుడు ఒకసారి పరీక్ష చేయాలనుకున్నాడు. ఒక మహానుభావుడు దూర్వాసుడు అనేవాడు వచ్చాడు తన దగ్గరికి, దుర్యోధనుడి దగ్గరికి. వచ్చినప్పుడు, అయ్యా మీరు మా దగ్గర మా ఆతిథ్యం ఎలాగైతే స్వీకరించారో అడవిలో ఉన్నటువంటి పాండవుల దగ్గర కూడా అలాగే ఆతిథ్యం స్వీకరించి వెళ్ళాలని పంపించాడు. అయితే వీడికి ఒక రహస్యం తెలుసు దుర్యోధనుడికి. ఆ మధ్యాహ్న సమయం 12:12 అయ్యేసరికి వీళ్ళ భోజనం అయిపోతుంది పాండవులది. అయిపోయిన తర్వాత ఇహ వాళ్ళకి ఏది దొరకదు అన్న సంగతి తెలుసు. కారణం ఏమిటంటే, సూర్యభగవానుడు ఒక అక్షయపాత్ర ప్రసాదించాడు ద్రౌపదికి. అక్షయపాత్ర ప్రత్యేకత ఏమిటంటే, ఒక 10 మంది కూర్చున్నారు, 100 మంది కూర్చున్నారు, 200 మంది, 2000 మంది, ఎంతమందికైనా అక్షయపాత్రతో ఆకులు అలా పెట్టుకుంటూ ఎంతమందికైనా పోవచ్చు, 1000 మందికైనా పెట్టచ్చు. కానీ ఒకసారి వడ్డించిన తర్వాత మళ్ళీ ఇంకో ఆవిడ వచ్చారండి, మళ్ళీ కూర్చోబెడతాం అంటే అది పనిచేయదు. ఆ నియమం దుర్యోధనుడికి తెలుసు. అయితే పాపం ద్రౌపది ఆ పాత్ర కడిగేసింది, ఓ పక్కన గూట్లో పెట్టింది. పెట్టిన తర్వాత అప్పుడు ఈ దుర్వాసుడు శిష్యులతో వచ్చాడు. ధర్మనందన, మాకు ఆఖరిగా ఉందయ్యా, మాకందరికీ భోజనం వడ్డించు అని చెప్పి అన్నాడు. అనగానే వెంటనే లోపలికి తప్పకుండా, అలాగే స్వామి కూర్చోండి అన్నాడు. లోపలికి వెళ్ళిన భోజనం కావాలంటే, ఏమంటే మీకు మతిపోయిందా, ఇప్పుడే కదా మీ ముందే కదా పాత్ర కడిగి పెట్టాను, భోజనం ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగినప్పుడు, సరే ఇంతలోగా అనేది ఒక ఉపాయం. ఏం ఉపాయం అంటే, అయ్యా మీరు వెళ్ళి నదికి వెళ్ళి, గంగానదికి వెళ్ళి స్నానం చేసిరండి, ఈ లోపల మేము చూస్తాము అని చెప్పని చెప్పన్నట. ఇంతలో ఏమైందిట, మరి ఏం చేస్తుంది ద్రౌపది, ఏం చేయడానికి వీల్లేని పరిస్థితి. కృష్ణ పరమాత్మని ధ్యానం చేసిందిట. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మని ధ్యానం చేసిందో స్వామి అక్కడికి వచ్చి తలుపు కొట్టాట. తలుపు తీయంగానే కృష్ణ పరమాత్మ, ద్రౌపది నాకు చాలా ఆకలిగా ఉందమ్మా, నాకు కాస్త ఏదైనా తింటాను పెట్టి అడిగాడు. అడిగేసరికి, అన్నయ్య ఇదెక్కడి మాతో పరాచకం ఆడుతున్నావా స్వామి, ఇప్పుడే కదా నీకు కూడా తెలుసు కదా సర్వంతర్యామి, నీకు తెలుసా, నీకు తెలుసు కదా ఇదంతా కూడా, పాత్ర కడిగి పెట్టాను కదా గోట్లో, ఇప్పుడు ఎక్కడి నుంచి ఉంటుంది అంటే, ఆడవాళ్ళు ఎంత కడుగుతారో మాకు తెలుసు, ఆ పాత్ర ఒకసారి తీసుకురా, నేను చూస్తాను, ఒక్క కణమైనా ఉండకపోదా అందులో ఇంత దొరికినా నాకు చాలు అన్నట్ట. అప్పుడు ఎప్పుడైతే ఆ పాత్ర తీసుకోగానే అది వెతికాట, అందులో చిన్న మెతుకు కనిపించిందిట. ఆ మెతుకు చక్కగా తీసుకున్నాడు, నోట్లో వేసుకున్నాడు కృష్ణుడు. తృప్తోస్మి అన్నట్ట, అంటే ఏంటి మొత్తం అంతా కూడా నేను తృప్తి చెందాను అని చెప్పని. అక్కడ గంగకి స్నానం చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కడుపు ఉబ్బిపోయిందిట. వాళ్ళందరికీ కూడా కడుపు ఉబ్బింది. ఎట్లాగా, ఫుల్ చక్కగా భోజనం చేసిన వాళ్ళకి, ఎలాగైతే కడుపు పెట్టిన వాళ్ళకి ఎలాంటి భావన కలుగుతుందో అటువంటి కడుపు ఉబ్బరం కలిగిందిట. వెంటనే చెప్పాట, వెంటనే కృష్ణుడు చెప్పాట, వెళ్ళి భీముని చెప్పాడు, వెళ్ళిన ఆయన వాళ్ళని తీసుకురా ఋషులు అని చెప్పి పంపించాడు. అయితే వెళ్ళేసరికి వాళ్ళందరూ కూడా ఆపుసోపాలు పడుతున్నారు గంగానది ఒడ్డున. రమణమని ఆహ్వానించేసరికి ఇక్కడి నుంచే ధర్మరాజుకి ఆ పాండవులందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలు అందజేస్తున్నాము, మేము వెళ్ళిపోతాము అని చెప్పి అడిగి ఒక మాట అడిగాట. అక్కడ కృష్ణుడు కానీ లేడు కదా అని అడిగాట. కృష్ణుడు అక్కడే ఉన్నాడని చెప్పని, మాకు అర్థమైందని చెప్పని వెంటనే వాళ్ళు వెళ్ళిపోయారట. చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి ఇది పాశురం. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి ఈ పాశురం లోపల.